అటైన విమర్శలు చేశారు. సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టాలన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అయ్యే పని కాదన్నారు. ఫెడరల్ ఫ్రంట్లో కేసీఆర్ జగన్ మాత్రమే మిగులుతారంటూ కోదండరాం వ్యాఖ్యానించారు. ఈ థర్డ్ ఫ్రంట్ అనేది కేవలము ఇవాళ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఒక ఉష్ణపక్షి వల్లే తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు అని నేను చెప్పదలిచిన ఇది అత్యాశ. అయ్యే పని కూడా అవకాశం కూడా లేదు. ఇట్లాంటి ఒక ప్రయోగం అనేది అది మొట్టమొదటే అది విఫలమైంది. మళ్ళీ మళ్ళీ దాని పేరుతో హైదరాబాద్ నుంచి బయటికి వెళ్తున్నారు తప్ప ఇక్కడ ఉన్న సమస్యల నుంచి దూరంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదనేది మనం గ్రహించాలి. మహాగఠబంధన్ పార్టీలు కూడా అటు కాంగ్రెస్ నుంచి ఒక మద్దతును వాళ్ళు కూడా కోరుతూనే ఉన్నారు. అటు బీజేపీనో ఇటు కాంగ్రెస్ మద్దతు లేకుండా ఒక గవర్నమెంట్ సాధ్యం కాదు. ఇలా చివరాఖరికి మిగిలిందైతే కేవలము మరి జగన్ గారు కేసీఆర్ గారు మాత్రమే మిగిలినట్టుగా మనకు కనబడుతున్నది. ఈ ఫ్రంట్ అనేది ఇది సాధ్యమయ్యేది కాదు, ఇది నిలదొక్కునేది కాదు. చివరాఖరికి అటో ఇటో తేల్చుకొని పోవలసిన పరిస్థితి ఉంటుందనేది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. అదంతా కూడా ఎన్నికల తర్వాత తేలవలసినటువంటి విషయమే. అందుకని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం.